విద్యార్థులు, ఇప్పుడు మనం రసాయనిక చర్యలలో చివరిదైన రసాయన ద్వంద్వ వియోగం గురించి నేర్చుకుంటాం. రెండు పదార్థాలు వాటి మూలకాలు లేదా ప్రాతిపదికలను పరస్పరం మార్చుకునేటటువంటి చర్యనే రసాయన ద్వంద్వ వియోగం అంటాం. ఈ రసాయన ద్వంద్వ వియోగానికి మనకు కావలసిన రసాయనిక పదార్థాలు మరియు సామగ్రి నీరు, స్పాచులా, మెర్క్యూరీ క్లోరైడ్, పొటాషియం అయోడైడ్ మరియు పరీక్ష నాళికలు. మొదటగా మనం ఒక పరీక్ష నాళికను తీసుకొని అందులోకి స్పాచులా సహాయంతో కొంత పొటాషియం అయోడైడ్ను తీసుకుంటాం. ఈ పొటాషియం అయోడైడ్ తెల్లని రంగులో ఉంటుంది. ఈ తెల్లని రంగులో ఉన్నటువంటి పదార్థానికి నీరును తీసుకుంటాం. దీని పొటాషియం అయోడైడ్ ద్రావణంగా తయారు చేసుకున్నాం. ఇప్పుడు మనం మెర్క్యూరీ క్లోరైడ్ ద్రావణాన్ని తయారు చేసుకోవాలి. ఇంకొక స్పాచులా తీసుకొని మెర్క్యూరీ క్లోరైడ్ను ఒక స్పాచులా తీసుకుందాం. మనం ఈ స్పాచులాలను ఒకదానితో ఒకటి వాడరాదు. ఇప్పుడు మెర్క్యూరీ క్లోరైడ్ను కూడా ద్రావణం చేసుకోవాలి. ఇప్పుడు మనకు మెర్క్యూరీ క్లోరైడ్ ద్రావణం ఏర్పడింది. ఇంతకుముందు తయారు చేసుకున్నటువంటి పొటాషియం అయోడైడ్ ద్రావణంకు మెర్క్యూరీ క్లోరైడ్ ద్రావణంను కలిపినప్పుడు మనం ఏం ఏర్పడుతుందో గమనిస్తాం. కొన్ని నిమిషాల తర్వాత పొటాషియం అయోడైడ్ మెర్క్యూరీ క్లోరైడ్ ద్రావణాలలో మెర్క్యూరిక్ అయోడైడ్ కింద పొటాషియం క్లోరైడ్ పైన వస్తుంది. ఇప్పుడు ఈ రసాయన ద్వంద్వ వియోగ చర్యను మనం సమీకరణ రూపంలో బోర్డ్ పైన వ్రాసి చూస్తాం.